పోయింది థియేటర్ల అరిసి సీన్లకి గొంతు పోయింది ఇదేంటి అన్ని సినిమాలకు ఇలా చెప్తున్నాడు కాదు మంచి పాయింట్లు మాత్రమే చెప్తున్నా మీరు మైండ్ లో పెట్టుకోండి 10 సినిమాలు తీస్తానే అందులో 3 సినిమాలు హిట్ అవుతాయి మిగిలిన 7 సినిమాలు తీసి డబ్బులు పెట్టనోలు ఏమవాలి సో వాళ్ళంత రిస్క్ చేసినప్పుడు కొన్ని కోట్లు మనం కూడా ఒక 100 రూపాయలు టికెట్ పెట్టి చూడటంలో రిస్క్ లేదు తప్పులేదు రిస్క్ తీసుకోవడంలో 100 రూపాయలు ఏం పోతండి ఇలాంటి మంచి సినిమాలు వాళ్ళు చూడగలరా ఎవరైనా తీయగలరా నిజంగా ఎక్స్పెరిమెంట్లు రావాలంటే మన సపోర్ట్ ఉండాలి ఇలాంటి మంచి సినిమాలు రావాలంటే మన సపోర్ట్ ఉండాలి ఈ సినిమా మెసేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే కాదు గైస్ ఈ సినిమాలో మెయిన్ మెసేజ్ ఏంటంటే సినిమాలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసర్లు ఉంటారు కదా చాలామంది సర్వీస్ చేస్తారు చాలామంది కొంతమంది భయపడతారు కొంతమంది లొంగకుండా అచ్చలకు గురవుతున్నారు ఎంతోమంది మన కోసం బలిదానం అవ్వాలి కానీ మనం మాత్రం ఇంట్లో కూర్చొని టీవీ రిమోట్ టిక్ 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 అని నొక్కుతూ జిగ్జాగ్స్ అంటే తెలుసు కదా అది చూస్తుంటాం జిగ్జాగ్స్ మరి ఇది ఆ యువకులకి ఏం జరిగింది అని అలా న్యూస్ చెప్తుంటే చూస్తుంటారు న్యూస్ చూడకూడదు న్యూస్లో మనం కనబడాలి టీవీ 9లో తుప్పు రేకొట్టాలి జనరల్ అంటే చాక్లెట్స్ కోసం వెళ్ళేవాడిని ఇప్పుడు తెలిసింది రిపబ్లిక్ వాల్యూ అంటో ఇలా నాలా తెలియని వాళ్ళు చాలామంది ఉండరు వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే రిపబ్లిక్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది నిజంగా నీకు నేను ఇస్తున్నాను హామీ మీ ఇంటికి వస్తా ఓకే ఎంత మంచిగా యాక్ట్ చేశారు కొబ్బరి బొండం ఈసారి సీన్ అవుట్ ఉంటుంది కొబ్బరి బొండంలోంచి వాటర్ పడుతుంటే 100 ఫ్రేమ్స్ సీన్ షార్ట్ హైలైట్ శివకామి సునామి ఓకేనా ఆయన ఇందాక నేను సినిమా చూసిన రిపబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గాంధీ జయంతి రోజు ఇంత మంచి సినిమా ఇస్తారని అనుకోలేదు ప్రామిస్ గా లవ్ యూ సార్ దేవ్ సార్ ఇంత మంచి సినిమా మాకు అంకితం చేశారని అనుకోలేదు చెప్తున్నా చిట్కేసి చెప్తున్నా మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తర్వాత సాయిధరమ్ తేజ్ మన కోసం కష్టపడే వ్యక్తి సాయిధరమ్ తేజ్ చెప్తున్నా ఆయన సినిమాలు తీయకపోయినా మన కోసం కష్టపడతాడు అంత మంచి అనిపించింది అన్న ఇక్కడ హాస్పిటల్ లేడు నా గుండెల్లో ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది సినిమా ఒక మంచి మెసేజ్ మూవీ అన్న జనాల కోసం ఇచ్చిన మూవీ ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా మన సమాజం మారదు ఎవరు వచ్చినా సరే ఎవడన్నా ఒకటి వచ్చి మన సమాజం మారుస్తుందా అది అని అనుకుంటారు కానీ ఎవరి వల్ల మారదు మనం మనకి ఒక యూనిటీ అనేది రావాలి ప్రజలలో మనం ఓటేసినాం కాబట్టి మనకి ఉండాలి బుర్ర బుద్ధి పైసలు తీసుకొని ఓటేయడం అది అంత కాదు సీరియస్గా చెప్తాను ఎంత మంచి మెసేజ్ మూవీ తెలుసా హార్ట్ టచింగ్ మూవీ అనిపించింది నాకు ఏడుపు వచ్చింది ప్రామిస్గా చెప్తున్నాను సినిమాలు అన్నింటికీ హౌస్ఫుల్స్ ఉన్నాయి కానీ ఈ సినిమాకి హౌస్ఫుల్ లేదు ఎందుకంటే ఇందులో మనకు మంచి అంటే చెడుకే వాల్యూ ఉంది ఆ చెడును తీసేయండి ఫస్ట్ మంచికి వాల్యూ ఇస్తే మన సమాజం అనేది మారుతుంది ప్రామిస్గా చెప్తున్నా ఒక్కసారి మీరు థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి ఈ సినిమా నచ్చకపోతే ఈయనే ఉంటాను నేను ప్రతి ఫ్రైడే వచ్చి నన్ను మాట్లాడను ముఖ్యంగా పెట్టుకొని మరీ సినిమాలు తీయాలని ఆ స్టోరీ బట్టి అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క థాట్ వస్తుంది మన కోసం తీసిన మూవీ ఇది జనాలకి అంకితం మూవీ అన్నమాట ఇది మనకు అంకితం ఇచ్చారు మూవీ ఇది రిపబ్లిక్ అనేది టైటిల్ కూడా తగ్గట్టు పెట్టారు రిపబ్లిక్ అసలు ఏమో అనుకున్నా టైటిల్ గురించి సార్ సినిమా వచ్చి చూస్తే ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయినా తెలుసా ఇదంతా రియల్ స్టోరీ ఎండింగ్స్ టైటిల్స్ వచ్చినప్పుడన్నా ఒక్కొక్కరు పోస్టర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళందరూ మన దేశానికి మన గురించి కష్టపడ్డారా అని అనిపించింది వాళ్ళ రివ్యూ చెప్పే వాళ్ళు అందరూ విన్నారు కదా మిగతా సినిమాలకు కూడా ఒక నువ్వు కూడా ఉండాలంటే ఈ రివ్యూస్ మీరు అర్థం చేసుకుంటారు ఇక్కడ ఎవరు రివ్యూ చెప్పిన వాళ్ళు అరవలేదు గుర్తుపెట్టారా ఎక్కడైనా అరిశారా ఒక్క అంటే ఓ సూపరు పక్క 100 డేస్ అది ఇది ఎవ్వరు అరవట్లేదు ఎమోషనల్గా అందరూ చెప్తున్నారు రివ్యూస్ దట్ ఈజ్ పవర్ ఈ సినిమా పవర్ అది ఇది అప్పుడప్పుడు అద్భుతమైన కావ్యాలు వస్తుంటాయి కదా మనలో మార్పు కోసం అలాంటి మార్పే ఇలాంటి సినిమా ఈ సినిమాలకు ఎవడు కూడా గొంతు చించుకొని అన్న నువ్వు విరగదీసావన్నా సాయిధర్మదేవి నువ్వు సూపర్ అన్నా చించేసావని ఇది ఎవడూ మాట్లాడట్లేదు స్టోరీని మాట్లాడుతున్నాడు స్టోరీయే ఇక్కడ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇక్కడ మీరు ఇందాక అడిగారు జగన్ గారికి కావాలి లేకపోతే ఇంకా పొలిటికల్ ఇష్యూ ఇది పొలిటికల్ ఇష్యూ ఇది జగన్ గారా కేసీఆర్ గారా లేకపోతే ఇంకొక దగ్గర ఉన్న సీఎంలా పిఎంలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారు ఇదేమీ కాదు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ తాలూకా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది సొసైటీ ఏ విధంగా ఉంది అనే పాయింట్ మీద తీసుకెళ్లారు తప్ప ప్రతి పాయింట్ని మనకున్న జగన్ గారికో లేకపోతే ఇటు కేసీఆర్ గారికో కంపేర్ చేయగలి ఈజ్ వన్ ఆఫ్ ద ఒక పాయింట్ పొలిటికల్ లీడర్ అంటే ఒకటి చెప్తా గవర్నమెంట్ ఎంప్లాయీ కలెక్టర్ అనే వ్యక్తికి
ఆయన ట్రాన్స్ఫర్ చేసే అధికారం మన స్టేట్ గవర్నమెంట్కి లేదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్గా ఉంది అని ఒక జీవోను పాస్ చేసి ఆయన పోస్ట్ పంపిస్తారు. ఎందుకు అంటే ఏదైనా అన్యాయాలు జరిగినా ఏం చేసినా కలెక్టర్ అనేవాడు ముందుకు వస్తే వెంటనే ప్రభుత్వానికి నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఇందులో లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్పినట్టు వీళ్ళు వినాలి, అలా వింటే సొసైటీ బాగుపడుతుంది. అలాంటి ఒక మంచి పాయింట్ అని తీసుకున్నారు. టైటిల్స్కి ముందు ఒక సీన్ చాలు చాలామంది మారడానికి. ఓట్లు నోటు తీసుకుని ఓట్లు వేసే వాళ్ళందరూ అసలు ఓటర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక సీన్లో చూపించారు. నిజంగా ఇక్కడ మెగా హీరోనా సాయి ధర్మతేజ లేకపోతే జగపతి బాబు గారా రమ్యకృష్ణ గారా లేకపోతే మన కట్ట దేవ గారా ఇవేమి పెట్టుకోకండి. ఒక భగవద్గీత ఒక రామాయణం ఇలాంటివి చదివితే మనకి ఎలాంటి నాలెడ్జ్ అయితే వస్తుందో ఇలాంటి సినిమాలు చూస్తే మనలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తే ఇలాంటి సినిమాలు తీయడానికి ఇంకొక 10 సినిమాలు తీస్తారు. తర్వాత చాలామంది పిల్లలకి బొమ్మల సినిమాలు తీసి చూపించేదానికంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన పిల్లలకి ఇలాంటి సినిమాలు తీసుకొచ్చి పేరెంట్స్ని చూపించండి. పేరెంట్స్లో కూడా ఇలాంటి సినిమాలు చూసి ఓట్లు వేయడము అంటే నోట్లు తీసుకొని ఓట్లు వేయడము లేకపోతే మనకెందుకురా అని చెప్పి ఓట్లు వేయకపోవడానికి వెళ్ళకపోవడం వలన చాలామంది మనకు సరైన నాయకుడు రాకుండా ఎవరెవరో వస్తున్నారు. అందులో 10 మంది సరైన నాయకులు ఉన్నా 90 మంది సరైన నాయకులు లేరు. దానికి కారణం ఏంటంటే మనుషులు, మనం ఓట్లు వేసే మనం. మనలో పోస్టులు చేయాలనుకునే కోరిక చాలామందికి ఉంటుంది కదా, డబ్బుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, సొసైటీని ఒక మంచి మార్గంలో పెట్టడానికి. ఐఏఎస్ పోస్టు ఎంత గొప్పది ఎంత బాగుంటుంది అనేది ఇలాంటి సినిమాలు చూడండి. ప్రతిదానికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా పిల్లలు అవ్వాలనే దానికంటే కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలి, జడ్జిలు అవ్వాలి, సరైన తీర్పులు చెప్పే మంచి జడ్జిలు అవ్వాలని పిల్లల్ని చదివించేసి చదివించండి. దయచేసి పేరెంట్స్ అందరూ ఇలాంటి సినిమాని పిల్లలతో రండి, పిల్లలతో. పిల్లలంటే చెప్పండి ఎట్లా ఉంది రిపబ్లిక్ బ్రో? యాక్చువల్లీ ఒక మంచి మూవీ చూస్తాను అని ఫీల్ వచ్చింది బ్రో. అంటే ఈ మధ్య మూవీస్ చూస్తూ ఉంటే ఎలా ఉందంటే కంప్లీట్లీ కమర్షియల్ మూవీస్ ఉన్నాయన్నమాట. కానీ మనం వాటిని కంటే వీటిని ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక హీరో క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ మూవీస్లో ఎట్లుంటుంది, ఒక రౌడీ గానో లేకపోతే ఒక పని పాట లేని కుర్రాడు అమ్మాయిలు వెనకాల పడేదో అట్లా ఉంటుందన్నమాట. కానీ ఈ మూవీలో వచ్చేసి ఒక నిజాయితీ కలిగిన ఒక కలెక్టర్ క్యారెక్టరైజేషన్ ఉందన్నమాట. సీరియస్లీ అంటే లైక్ న్యాయం కోసం భయం కూడా సైతం లెక్క చేయని ఒక కలెక్టర్ క్యారెక్టరైజేషన్ అయితే ఈ మూవీలో ఉందన్నమాట. దానికి మనం అప్రిషియేట్ చేయాలన్నమాట ఇట్లాంటి క్యారెక్టర్ తీసుకున్నందుకు. ఇంకా మూవీ గురించి వస్తే బ్రో, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కదా ఎవరైనా, ఈ ఐటమ్ సాంగులు లేకపోతే ఈ డ్యాన్సులు ఎన్ఎస్ఎస్ఆర్ ఎక్స్పోజింగ్ సీన్స్ వీటి కోసం అయితే రావద్దన్నమాట. ఇట్స్ అంటే ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ నేనైతే నేను చెప్తానమాట ఆబ్వియస్లీ. సో ఒక ఒక మంచి మూవీ చూస్తాము, ఒక లర్నింగ్ మూవీ చూస్తాము, మనం సొసైటీ గురించి మనం తెలుసుకుంటాము, లైక్ డెమోక్రసీ అంటే ఏంది, రిపబ్లిక్ అంటే ఏంది, వీటి గురించి అంతా మనం తెలుసుకుంటాము. ఒక మంచి మూవీ చూస్తామంటే డెఫినెట్లీ రావచ్చు అనమాట, ఈ మూవీ వచ్చి చూడొచ్చు అనమాట. హైలీ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఇట్లా నెగిటివ్గానే ఉన్నాయి అట్లా పాజిటివ్గానే ఉన్నాయి అనమాట. రమ్యకృష్ణ గారు చెప్పే డైలాగ్స్, సాయిత్రం తేజ్ గారు చెప్పే డైలాగ్స్ పాజిటివ్గా నెగిటివ్గా రెండు నిజంగా భలే పేలినాయి అనమాట మూవీలో చెప్పాలంటే. హైలైట్ పాయింట్స్ అంటే ఆబ్వియస్లీ రెండే బ్రో. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఒకటి ఉంటుంది అనమాట, ఇంటర్వ్యూ సీన్ ఒకటి ఉంటుంది, తన ఫీలింగ్స్ క్వాలిఫై మెయిన్స్ అంతా చేసిన తర్వాత ఇంటర్వ్యూ సీన్ హైలైట్. సెకండ్ హాఫ్లో చెప్పాలంటే క్లైమాక్స్ ముందు ఒక కోర్ట్ సీన్ ఒకటి వస్తుంది అనమాట, ఆ రెండు సీన్స్ హైలైట్. సో ఆబ్వియస్లీ ఏ సందేహం లేకుండా రావచ్చు. మూవీ నుంచి పోయేటప్పుడు ఏ రిగ్రెట్ ఉండదు బ్రో, ఒక మంచి మూవీ చూస్తాము, మూవీ అంతగా నచ్చకపోయినా ఒక యూజ్ఫుల్ మూవీ మనం చూస్తామనే ఫీల్గానే వెళ్తారనమాట.